నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కేంద్రంలో విచ్వార్ గ్రామం నుండి ధన్వాడ వరకు బీటీ రోడ్డు పనులు మరమ్మతులు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర రొక్క కార్యక్రమం చేపట్టారు. అనంతరం ధన్వాడ తహసీల్దార్ బాలచందర్ కి వినతి పత్రం అందించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు భాద్రనారు మరియు డిప్యూటీ విమల యాదవ్ గ్రామ కార్యకర్తలకు పెద్దలకు అందరు కూడా పేరు పడ్డాన్ని నమస్కరిస్తూ మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది, అది పూర్తవుతుంది అనేటువంటి విశ్వాసం కూడా నాకుంది. నాకు 94 దేశ వస్తున్నాయి. 1994 నేను పాదయాత్ర చేశాను. అప్పుడు అక్కడ పాతపల్లి అసలు బిజ్వారం నుండి పాతపల్లి పోనీ పాతపల్లి ఇక్కడ నుండి రావాలంటే మొత్తం కప్ప చెట్లను కొట్టుకుంటా అట్లా నీళ్ళల్లో నడుచుకుంటూ పోయినాం. నాకు తెలుసు బాగా పురుజన. ఆ రోజు ఉన్న పరిస్థితి మళ్ళా ఈరోజు కూడా అట్లే ఉండదంటే నిజంగా రాష్ట్రాలకు చేయడానికి ముఖ్య ఉద్దేశం బీటీ మరమ్మతులు. ఎక్కడా లేవు రోడ్లు, అస్తవ్యస్తంగా ఉన్నాయి. అదేవిధంగా పాతపల్లి బిజ్వారం నుంచి ధన్వాడ, పాతపల్లి నుంచి ధన్వాడ రోడ్లు చాలా అధ్వానంగా తయారయ్యాయి. అలాగే ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే మడిగిమల్ల తాండలో మీరు శంకుస్థాపన చేశారు. ఎప్పుడు నేను పరిగెక్కిన స్టార్టింగ్లో ఇంతవరకు ఆ శిలాఫలకం వరకు కోట్లు తెచ్చినాంటివి, ఇంతవరకు ఏ రోడ్లు నువ్వు పూర్తి చేయలేవు. అది ఒకటే కాదు, కంసన్పల్లి, గుజ్ముఖ్ల, కృష్ణపుట్టు, ధన్వాడ ప్రతి ఒక్కటి, కృష్ణపుట్టు, గోటూరు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. అదేవిధంగా ఇది ధన్వాడ ధన్వాడ గ్రామం ఒకటే కాదు, మారుమూల గ్రామంలో ఉన్న తాండాలు కూడా అది చాలా ఘోరంగా ఉన్నాయి. అక్కడ వెళ్తే చూడండి, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని, ఎంత ఘోరంగా ఉందో తాండాలు, అంత దీనంగా ఉందో స్థితి అక్కడ. అదేవిధంగా మీరు అంటారు మైకులు పట్టుకొని గొప్పలు చెప్తారు, అది చేసినా ఇది చేసినా, మరి నువ్వు చేసింది ఏదో నాకు చూపి. 2 సార్లు మీరు ఎమ్మెల్యే గెలిచినారు కదా, ఒక్క